తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని పంచాయతీ వద్ద ఆందోళన చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి దంపతులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన పారిశుద్ధ్య కార్మికులకు ఎంత చేసినా తక్కువేనని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, సంవత్సరానికి 2 జతల యూనిఫామ్స్, సబ్బులు, నూనె, చెప్పులు, టవల్స్ ఇప్పించాలని అన్నారు. అలాగే పిఎఫ్, ఈఎస్ఐ అమలుతో పాటు ఏప్రిల్ నుండి జీతాలు పెంపుదల హామీని అమలు చేయాలన్నారు. పంచాయతీకి ఇబ్బందులు ఉన్నా వాటిని దీంతో ముడిపెట్టకుండా మానవత్వ దృక్పథంతో పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పలివెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలనేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే వాళ్ళ కష్టం అంతా కూడా కరోనా కష్టంలో అందరూ కూడా కష్టపడి పనిచేశారు. ఇంట్లో పిల్లల్ని భార్యని ఎవరిని చూసుకోకుండా రోడ్డును పడి అన్నీ చేశారు. వాళ్ళు కష్టం తీర్చాలంటే గవర్నమెంట్ వాళ్ళు అనుకున్న అన్నీ కూడా ఇవ్వాలి. ఎందుకంటే జీతాలు పంచమంటున్నారు, జీతాలు పెంచడానికి కూడా గవర్నమెంట్ రక్తాలెత్తి ఇక్కడ ఫ్యాక్టరీతో సరిపోతుందని చెప్పడం జరిగింది. అందరూ కూడా మంచి మంచి చేసుకుంటున్నాం, మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ వాకులు కూడా మనసు పాకలు వర్కర్స్కి, ఎవరైతే ఇక్కడ సన్న చేస్తున్న వాళ్ళందరికీ న్యాయం జరగాలనేసి మేము తెలియజేస్తున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. కార్డుకి 50 రూపాయలు ఖర్చు, కార్డు పెట్టి ఇవ్వగలరు స్నావెంజర్ అని చెప్పి రాసిస్తే వాళ్ళకి సీనియారిటీ ఇన్ని సంవత్సరాలు పెట్టి ఉన్నారు అని చెప్పుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంటుందని వాళ్ళ మంచి చిన్న ఆలోచనతో ఒక కోరిక కోరిస్తే దాన్ని కూడా కాదంటాం, ధర్మం కాదు. అలాగే 2 జతల బట్టలు ఎవరు పెడితే వాళ్ళు ఇస్తా ఉన్నారు. ఇవాళ స్నావెంజర్స్ వీళ్ళు వెళ్ళి మాకు పండుగ అమ్మ అడిగితే ఇచ్చి వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ విధంగా అట్లా లేదు, వాళ్ళు కూడా కుటుంబంతో ఉన్నారు, పిల్లలతో ఉన్నారు. మా కుటుంబం మేము మా లెవెల్లో మేము పోషించుకోవాలి, మా లెవెల్లో 2 చేతులతో భోజనం చేయాలనే ఒక ఆలోచనతో ఉండి 500-600 పెంచబడినారు. కానీ భారతదేశంలో ఉన్న సంపదని, ఈ వాకల పూడ ఉన్న సంపదని తెచ్చామని అడగట్లేదు. వాళ్ళు కేవలం 500 రూపాయలు పెంచండి మాకు అని అడుగుతూ ఉన్నారు. వాళ్ళు మరి ఈవో గారు కూడా స్పందించాలి. ఎన్నో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అడ్జస్ట్మెంట్ చూసుకుని లోకల్లో రావాల్సిన బకాయిలు కూడా ఇందులో ఆదాయంలో చూపించుకుంటూ తెలుసు, మాకు కూడా తెలుసు ఏపీఐసీ కట్టడం లేదనే సంగతి. మేము 5 సంవత్సరాలు వాటితో ఫైట్ చేసి కొన్ని సందర్భాల్లో